థాయిలాండ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, నమస్కారం పెడుతుంది అన్నమాట. సవాదిఖా, ఇదిగోండి మన ఇండియన్ ఫుడ్ ఇక్కడే ఉంటది. నువ్వు పర్స్ ఇచ్చారనమాట, దీన్ని డబ్బులు కట్టమని పర్స్ చింపద్ద. అబ్బాయి కొట్టు అసలు ఖాళీ లేదు, ఇది బాగుందా? వెళ్ళే 9 నిండిపోయింది, 9 సంవత్సరాలు నిండిపోయి ఇది 10వ సంవత్సరం. మామూలుగా అయితే మనకి కేక్ కటింగ్ లో అలాంటి వేటి అలవాట్లేవు, ఊరికే అలా అంటే అవన్నీ కొత్తలో ఎప్పుడు అయిపోయాలండి. ఇండియాలో ఉన్నప్పుడు అయితే తమ్ముడాలు కానీ లేకపోతే ఇలా చుట్టాలు, ఇంట్లో పిల్లలు ఎవరైనా కేకులు తెచ్చి కోయిస్తే కోయడమే తప్ప మామూలుగా అయితే కేకులు కోసినంత ఇంట్రెస్ట్ కూడా లేదు మాకు. ఇంకా అంత చిన్నపిల్లలం కాదు కదా. మనం ఇప్పుడు వెళ్ళాలనుకున్నది ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్లనే ఉంటుంది, అక్కడ బాగుంటుంది అనమాట. బ్యాంకాక్ లోనే చాలా ఫేమస్ షాపింగ్ మాల్, ఇంకా అక్కడ చిన్న చిన్న క్షేత్రాలు కూడా ఉంటాయి. ముందైతే దేవుడికి దండం పెట్టుకుని అక్కడ నుండి అక్కడికి షాపింగ్కి వెళ్ళచ్చు. ఇంకా గుడ్డి పిల్లలు ఇద్దరు స్కూల్ డుమ్మ కొట్టిస్తారు. ట్రైన్ లోనైనా వెళ్ళచ్చు లేకపోతే ట్యాక్సీలోనే వెళ్ళచ్చు. మేమైతే ట్రైన్లో వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడ నుండి ఆ స్టేషన్కి నడాలన్నమాట కాసేపు పిల్లలతో. ఇంకా అందుకే మేము ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటున్నాము. ఇలా రోడ్ పక్కన వెళ్ళి ఏమైనా ఖాళీగా ట్యాక్సీ కనిపిస్తే ఆపితే ఆపుతారు అనమాట. స్ట్రైట్ స్పోర్ట్స్ కార్ వెళ్ళిపోతుంది. ఎంత బాగుందో కదా బ్లూ కలర్. మనం ఎక్కడికి వెళ్తాము ఏటి వెళ్తామని ముందే వీళ్ళని అడగాలన్నమాట డ్రైవర్ని. వెళ్తుందంటే వెళ్తుంది, వెళ్దంటే వెళ్దు. కనీసం ఒక 5 నిమిషాలకు ఒక ట్యాక్సీ అయినా కనిపిస్తుంది. చాలా ఎక్కువ తిరుగుతాయి అనమాట ట్యాక్సీలు. ఒకటి ఎల్లో కలర్ వస్తుంది, పెద్ద ట్యాక్సీ ఇది. మనకి చిన్న ట్యాక్సీ సరిపోద్ది, మొత్తం 4 ఉన్నాం కాబట్టి చిన్న సరిపోద్ది అనమాట. ఇంకో ట్యాక్సీ వస్తున్నాం ఇప్పుడు. ఇదేనా వెళ్తుందో వెళ్తా తెలియాలి సార్. ఇది కూడా వెళ్దట, ఏమో ఈరోజు ట్యాక్సీలు వెళ్ళట్లేదు అసలు. మేమిద్దరం పిల్లలు ఇద్దరు కాబట్టి పర్లేదు, కానీ మామూలుగా అయితే 3 మనుషుల కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ కార్లు ఎక్కించు, జాగ్రత్తగా దాన్ని చూసుకొని బుక్ చేసుకొని ఆపాలన్నమాట ట్యాక్సీలు. ఇవ్వండి ఎక్కడ ఖాళీలే వస్తున్నా, బోల్ ట్యాక్సీలు వస్తున్నాయి కానీ ఏవి ఆపట్లేదు అనమాట. ట్యాక్సీలు అన్నీ నిండిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఏదో రెడ్ ట్యాక్సీ ఆగింది, చూద్దాం ఇదేనా ఎక్కిస్తారు ఎక్కించు. దేవుడు దైవాలు ఈ ట్యాక్సీ ఒప్పుకున్నారు. మామూలుగా అయితే ఇక్కడ నుండి 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మామూలుగా ఈరోజు ట్రాఫిక్ కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంది, అరగంటనే పట్టేస్తుందేమో అనుకుంటున్నాము. చూడాలి మరి, చూడండి ఎన్ని కార్లు ఉండిపోయో లైన్గానే, ఫుల్ ట్రాఫిక్కే ట్రాఫిక్. డ్రైవర్ గారు ఏవో పాటలు వేశారు, తాయాయనలో ఉన్నారు. పాప మా అమ్మాయికి ఇంకా ఎలా చూస్తున్నారు చూడండి, షాపింగ్ అనగానే తీసుకెళ్లారు, జోబులు ఖాళీ అయిపోతాయి అని పాపం ఊహించుండ్రు. ట్యాక్సీ ఇక్కడ నిండిపోయాము మేము, ఇక్కడ నుండి రోడ్ క్రాస్ చేసుకొని అటు వెళ్ళాలన్నమాట. ఈ రోడ్ దాటిసి ఎంతమంది ఆగారు చూడండి, ఇక్కడ సిగ్నల్ పడితే కానీ రోడ్ క్రాస్ చేయడం అవ్వదు, జాగ్రత్త వెళ్ళాలన్నమాట. సెంట్రల్ వరల్డ్ అని మంచి ప్లేస్ బ్యాంకాక్ లోని. చూడండి ఈ ప్లేస్కి రాకుండా అయితే అసలు తిరిగి వెళ్ళరు అనమాట ఏ టూరిస్ట్ కూడా. ఈ ప్లేస్కి ఖచ్చితంగా వస్తారు, అంత మంచి ప్లేస్. మనకు షాపింగ్ చేసుకోవడానికి ఇంకా మన యాపిల్ కొట్టు కూడా ఇక్కడే ఉంది. అంతకుముందు ఒకసారి షార్ట్ వీడియోలో చూపించాను కదా యాపిల్ కొట్టు, ఆ యాపిల్ కొట్టు కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి ఇదే అది. ఇంకా ఈ ప్లేస్కి వచ్చాం అనుకోండి సెంట్రల్ వరల్డ్కి, మనం చూడాల్సిన చాలా చాలా మంచి 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 ప్లేసులు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. చక్కగా అన్నీ చెక్క పెట్టేయచ్చు, పెద్ద స్క్రీన్లతో భలే ఉంటుంది అసలు ఈ ప్లేస్ అంతా. ఇవన్నీ చెట్లు చూడండి, అది యాపిల్ స్టోర్. ఇదిగోండి ఇక్కడ ఇలా తిన్నగా నడుచుకొని వెళ్ళామంటే అక్కడే పెద్ద పెద్ద క్షేత్రాలు కనిపిస్తాయి. మహాశివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఇంకా మన బుజ్జి వినాయకుడు క్షేత్రాలు ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా బాగుంటాయి అవి కూడా. మనోడు జస్ట్ ఒక 5 నిమిషాలే వచ్చినంత వరకు వచ్చిన నుంచే అన్ని ఎత్తుకొని తిరగాలి. ఇంకా కత్తిరా థాయిలాండ్ మనల్ని ఆహ్వానిస్తుంది, నమస్కారం పెడుతుంది అనమాట. సవాదిఖా, అరే రారా నువ్వు. అబ్బాయి ఎంత పెద్ద స్క్రీన్ ఎండలో పెట్టారు, ఏదైనా మంచి తెలుగు సినిమా వేస్తే చక్కగా ఏదో చెట్టు కింద కూర్చొని చూసేయచ్చు. ఒక పక్క పైన ఎండ మండిపోతుంటే వీళ్ళు చూడండి ఎండలో నించుని ఫోటోషూట్లు ఏకంగానా. ఇదిగోండి ఇక్కడ 2 బడ్డీ కొట్లు ఉన్నాయి, పువ్వులు అమ్ముతున్నారు అనమాట 2 కొట్లలో పోటా పోటీగానా. తాయోలు మనలాగే త్రిమూర్తుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజిస్తారనమాట, లార్డ్ ఆఫ్ లవర్ అంటారు. ఈ పూల కొట్టాల దగ్గర మాత్రం రేట్లు వాచిపోతున్నాయి అసలు ఫుల్గా. ఒక పూలదండ 250 రూపాయలు అంట. ఇలా ఒక పెద్ద పూలదండ ఇచ్చారు, పూలదండ ఇంకా ఇది ఒక కొవ్వొత్తు, కొవ్వొత్తు ఇచ్చారు. ఇంకా అన్ని అగరత్తులు ఇవి. ఒకసారి ఒకళ్ళే వెళ్ళాలేమో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వెళ్ళి దండం పెట్టుకోవాలి. ఉదయం నుండి ఎంతమంది వచ్చారో కానీ బోల్డ్ అని బంతిపూల దండలు ఉన్నాయి ఇక్కడ, మంచి సువాసనలు వస్తున్నాయి. ఇక్కడ వినాయకుడిని ప్రపిక్ అనేటి అంటారు అనమాట తాయ్ వాళ్ళు. త్రిమూర్తులకి గులాబీ పువ్వులు తీసుకుందాము. ఇదిగోండి ఈ గులాబీ పువ్వులు ఇలాగా 407 రూపాయలు తీసుకున్నారు అంటే, ఈ తాయోళ్ళ డబ్బుల్లో సరిగ్గా 170 బాట్స్, 200 బాట్స్ ఇచ్చాను, చిల్లర 30 బాట్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ దేవుడికి అయితే గులాబీ పువ్వులు, ఆ దేవుడికి అయితే బంతిపూలు.
ఇలాగే రోడ్ పక్కన ఎస్కలేటర్ ఎక్కి అలా తిన్నగా పైకి వెళ్ళిపోయి తిన్నగా నడుచుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, ప్రతి భోజనం చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కడి నుండి కూడా బాగా కనిపిస్తాయి కోవిడ్. ఈ ఏరియా అంతా చూడడానికి ఉంటుంది అనమాట, ఫుల్గా రోడ్డు పక్కనే ఉంటాయి కోవిడ్ కూడా. అలా బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ఇలా బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తున్నప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ కోవులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రాసి పెట్టారు పెద్ద పెద్ద బోర్డ్స్లోని. ఇది గాడ్ ఆఫ్ లవ్ అని, ఇదండి మన గాడ్ ఆఫ్ సక్సెస్, ఇది వినాయకుడు. కానీ ఏరియా మాత్రం ఫుల్ ట్రాఫిక్తో ఉంటుంది, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. మొత్తం చూడండి ఎన్ని కార్లు ఆగిపోయాయో. ఇది ఇంకా ఇది సైడ్కి సందు అనమాట, ఈ షాపింగ్ మాల్ సందు. ఇది ఇవన్నీ పార్కింగ్ చేసి అట్నుంచి వస్తున్నాయి అనమాట. ఇది మెయిన్ రోడ్డు, ఇది ఇలా ఉండేది మెయిన్ రోడ్డు. స్పోర్ట్స్ కార్ ఎంత బాగుంది చూడండి, రెడ్ కలర్ భలే ఉంది అసలు. ఇదిగోండి బ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీ ఉండదు, ఇలా ఫారెనర్స్ ఎప్పుడు హడావిడిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ షాపింగ్ మాల్ నుంచి వస్తున్న వాళ్ళే చూడండి, చేతుల్లో కవర్లు, ఎవరు ఖాళీగా రావట్లేదు అసలు బయటికి. ఇది ఇంకా వీక్ డే కాబట్టి సరిపోయింది, అదే కానీ శని ఆదివారాల్లో వచ్చామంటే అస్సలు నడ్డానికి కూడా ఖాళీ ఉండదు. ఇదిగోండి వచ్చిన రాగానే ఫస్ట్ కనపడిన షాపు, ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి కొంటాను ఇక్కడ. ఇదిగోండి చిన్న చిన్న బుడ్డీల్లాగా ఉన్నాయి కదా, మామూలుగా అయితే మనకి ధూప్ స్టిక్ లాగా వెలివిస్తారు కదా, సేమ్ అలాంటివి ఇవి కూడా రూమ్ ఫ్రెషనర్స్ అనమాట. మొత్తం ఈ షాప్లో అన్ని ఇలాంటివి ఉంటాయి. ఈ బుడ్డీలు అయితే చాలా బాగుంటాయి వెలిగించుకోవడానికి. అవి కాకుండా ఇవైతే హ్యూమిడిఫైయర్స్, ఇంకా వేపరైజర్స్ చాలా ఉంటాయి ఇక్కడ రకరకాలు. ఇదిగోండి ఇక్కడికి ఏ టైంలో రానివ్వండి, ఇలా ఇవన్నీ ఆన్ చేసే ఉంటాయి, అలా పొగలు వస్తూనే ఉంటాయి అనమాట ఈ షాప్లో మాత్రం. పెళ్లి రోజు ఫస్ట్ గిఫ్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇదిగోండి నేను సెలెక్ట్ చేసిన ప్యాకెట్ వద్దనేసారు, ఇది మల్టీ కలర్ తీసుకోమన్నారు. 60 బాట్స్ అంట, దాదాపుగా 140 రూపాయలు ఎంత పడుతుంది. ఊరికి అలా చిన్న షాపింగ్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను, పర్స్ ఇచ్చారనమాట, దీన్ని డబ్బులు కట్టమని. పర్స్ చింపద్దు, మా ఆయన పర్సు చాలా బీభత్సంగా ఉంటుంది, నా చేతిలో ఉంది కదా, అది 10 సంవత్సరాల క్రితం ఉందన్నమాట ఆ పర్సు. 2013లో మా ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పాను కదా, అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇచ్చానమాట గిఫ్ట్గా. ఇది పర్సును, దీంతో పాటు ఒక బెల్ట్. బెల్ట్ పోయింది కానీ పర్సు మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడు అంటే పెళ్ళి అవ్వక ముందు బీటెక్ చదివే టైం కాబట్టి డాడీ దగ్గర డబ్బులు అడిగి మరి కొనేసి ఇచ్చాను గిఫ్ట్ లాగా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్, ఆ తర్వాత ఇంక ఎప్పుడు ఇవ్వలేదు. ఇదిగోండి చైన్లు అన్ని అమ్ముతున్నారు, మా ఆయన ఎక్కడ ఆగనివ్వట్లేదు, తిన్నగా నడమంటున్నారు ముందుకి. అంటే వచ్చి చాలాసేపు అయింది కదా, మనం షాపింగ్ పట్టుకున్నామంటే సాయంత్రం వరకు అన్నం తినం అవ్వదు, ఇంక అందుకే ఆకలేస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ ఏదో ఒకటి తినేసి అప్పుడు వద్దాం కిందకని చెప్పారు. ఇదిగోండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీ అనమాట, ఒక 2 ఫ్లోర్ల వరకు విమెన్ ఉంటాయి అనమాట. మన ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా బట్టలు కానీ జ్యువెలరీ కానీ అన్నీ, సో మనకే ఎక్కువ ఉంటాయి. ఈ జెంట్స్కి ఏంటంటే ఒక ఫ్లోర్ ఉంటుంది, కిడ్స్కి ఒక ఫ్లోర్ ఉంటుంది, అలా ఉంటాయి అనమాట. మొత్తం ఫుడ్ తినాలంటే మొత్తం 4 ఫ్లోర్లు పైకి వెళ్ళాలి. అల్ల అదిగోండి జెంట్స్ వేరు ఇక్కడ అమ్ముతున్నారు జీన్ ప్యాంట్లు, అవిని మంచి బ్రాండెడ్లాగా ఉంటాయి అన్నీ. ఇదిగోండి వచ్చి రాగానే ఈ 2 షాపులు మాత్రం భలే కనిపిస్తాయి, దగదగలాడిపోతాయి అనమాట. చూడండి చెట్లకి ఏలబెట్టినట్టు వాచ్లు పెట్టారు, ఒక్కొక్కటి 100 బాట్స్ అంట, అంతే 250 రూపాయలు ఏ వాచ్ అయినా సరే. ఇప్పుడు కానీ ఇక్కడ ఆగానంటే మనకు రౌండ్ అయిపోద్ది, సైలెంట్గా పైకి తినడానికి వెళ్ళి అట్టించి వచ్చి చూద్దాము. షాపింగ్ భోజనం కూడా ఒక్క దగ్గర అయిపోద్దని చెప్పి ఇక్కడికి వచ్చాము, కానీ అసలు ఎక్కడ కూర్చోడానికి కూడా ఖాళీ లేదనమాట. ఎస్కలేటర్ నిండిపోయి ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు నిండిపోయి ఎక్కడ ఖాళీ లేదు అసలు. అబ్బో బాత్రూమ్ చూడండి ఎలా చేద్దారు లైన్గానే. ఇదిగోండి ఈ పై ఫ్లోర్లో కూడా పెద్ద పెద్ద తోపుడు బళ్ళు ఉన్నాయి, చక్కగా ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు అనమాట ఈ బళ్ళు మీద కూడా ఫుడ్. ఇల్లు ఇదిగోండి ఈ బాత్రూమ్ ఎందుకు ఇక్కడ బయట వదిలేశారు. ఇదిగోండి ఈ ఫుడ్ కోర్ట్లు ఇలా తిన్నగా వెళ్ళిపోతే మన ఇండియన్ స్టాల్ కూడా ఒకటి ఉంటుంది. ఇదిగోండి మన ఇండియన్ ఫుడ్ ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా కొన్ని రకాలే ఉంటాయి. ఇదిగోండి ప్లేట్ పూరి 350 రూపాయలు అంట, ఇంకా పానీపూరి అయితే ఇంకా అడగక్కర్లేదు, 200 ఉంది దాదాపుగా. అలా కేవలం వెజ్జే తింటాము అన్న వాళ్ళు అయితే ఇండియన్ ఫుడ్కి వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే మినిమంలో మినిమం ఎగ్గేనే కల్పిస్తారు మిగతా స్టాల్స్లో ఎక్కడైనా సరే. కాకపోతే ఇండియన్ కన్నా థాయ్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి రెస్టారెంట్స్లో అంతా సెల్ఫ్ సర్వీస్ లాగే ఉంటుంది, ఇలా ఇండియన్స్ మన ఇండియన్స్ అనుకోండి వాళ్ళైతే దగ్గరికి తెచ్చిస్తారనమాట టేబుల్ దగ్గరికి. ఇదిగోండి నేనైతే 3 చెంచాలు తినేసి లెగిసిపోయాను వేరంగానే, వీళ్ళైతే ఇంకా కూర్చొని నాటకాలు ఆడుతున్నారు అనమాట, వేరంగా తినేస్తే ఎక్కడ ఎక్కువసేపు షాపింగ్ చేయబడుతుందని. ఇదిగోండి వీళ్ళు తినేలోపు మామూలుగా మీలో చాలామంది నేను కట్టుకునే శారీ కానీ వేసుకునే జ్యువెలరీ గురించి అడుగుతున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ శారీ అయితే కేవీఎస్ షాపింగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. శారీ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటితో పాటు నాకు ఒక లెహంగా, ఇంకా పాపకు ఒక గాగ్రా లాంటిది, అండ్ మా గుడ్డిగాడికి ఈయనకి ట్విన్నింగ్ కుర్తాస్ కూడా పంపించారు. మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇంటర్నేషనల్ డెలివరీ కూడా చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అయిపోయి స్మూదీలు తీసుకోవడానికి వచ్చాము, రకరకాల స్మూదీలు ఉన్నాయి ఇక్కడ.
స్ట్రాబెరీ ఒక వాటర్ మెలన్ మందే అవుతుంది అక్కడ. ఇల్లుడు చూడండి ఏకంగా ఎక్కిపోతున్నాడు పైకి. కార్డు వేయించుకోవాలి కదా డబ్బులు ఇచ్చుకొని, కార్డ్ మళ్ళీ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారు మిగిలినవి కార్డ్ ఇచ్చి. ఈరోజు షాపింగ్ షాపింగ్ ఇంకా మా ఆయనతో ఫుల్ కన్నం పెట్టేస్తున్నాను. ఇంకా షాపింగ్ తీసుకోవడమే లేట్ అనమాట, మనం మామూలు కాదు రెచ్చిపోతాం. ఓహో గడియారాలు క్యాప్లు ఎలా తగిలించారు చూడండి పైన, అవి కూడా అమ్మేస్తున్నారు వీటితో పాటును. ఇదిగోండి ఇవన్నీ ఫ్రీగా పంచినట్టు, ఈ షాప్ ఎప్పుడు ఖాళీ ఉండదు జనాలతోని. ఇంకా షాప్లోకి ఎంటర్ అవ్వగానే జిగేయమని సెట్ ఒకటి కనిపించింది, భలే ఉందిలేండి. అసలు సెట్టే కాదు, సెట్తో పాటు రేట్ కూడా చాలా బాగుంది. ఈ చెవులోని వెనకాతలు ఉందన్నమాట రేటు, దాదాపుగా 8000 ఈ సెట్ అలాగా. అయినా కానీ ఒకసారి ట్రై చేసి చూసేద్దాము. అసలే బ్యాంకాక్లో షాపింగ్ చాలా ఫేమస్ కదా, ఆయన ఏదో ఒకటి కొనిపించేయాలి ఈరోజు మాత్రం ఎలాగైనా. నా పక్కనున్నవాడు చూడండి ఏకంగా వీడియో కాల్ చేసి మరి చూపించేస్తున్నారు సెట్లన్నీ, మళ్ళీ ఎవరు కొంటారు కానీ. ఇదిగో మన వైపు అయితే సెట్స్కి హుక్స్ లాగ్ గట్టి వస్తాయి కదా, ఇక్కడ అలా కాదు, మామూలుగా వాచ్కి ఉంటుంది కదా లాక్ చేసుకునే సిస్టమ్ లాగా అలా ఉంటుంది అనమాట ఈ నెక్లెసెస్కి. అందుకే పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది, ఎలాగోలా పెట్టించుకున్నాను. ఇప్పుడు ఈ సెట్ మీదకి ఈ లోలాకులు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఈ సెట్ నచ్చలేదట మా వారు, నేను వేసుకుందే చాలా బాగుంది నాకు అని చెప్తున్నారు. డిజైన్ చాలా బాగుంది కదా. ఈ సెట్స్ మనకి ముకుంద కలెక్షన్ వాళ్ళు పంపించారు. ఇలా టెంపుల్ జ్యువెలరీలో వడ్డానో ఇంకా గాజులు, ఈ యాంటిక్ నెక్లెస్ సెట్ అయితే చాలా బాగుంది. అసలు ఈ చోకర్ కూడా మంచి డీసెంట్ లుక్ ఉంది. విక్టోరియన్ బీడ్స్ కలెక్షన్ తో పాటు చంద్రహారాలు కూడా ఉన్నాయి. బంగారానికి పోటీగా ఉన్నాయి ఒక్కొక్క ఐటమును. వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ తెస్తూ ఉంటారు. కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ ఛానల్ లింక్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మా వారు నా గురించి ఒక గిఫ్ట్ కొంటున్నారు, బాగుంది చాలా. అక్కడ జ్యువెలరీ షాప్ లో నేను అన్ని ట్రై చేస్తుంటే సడన్ గా బయటకు వచ్చామని చెప్పారనమాట. ఎందుకని చూస్తే ఇక్కడ బెలూన్ కొనడానికి. ఇదిగోండి బెలూన్ లో మేము తాయమ్మే ఉంది కదా, నేను తీస్తాను అని వీడియో ఆ అమ్మాయి తీస్తుంది ఇద్దరికి. ఈ రెస్టారెంట్ లో బొమ్మలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, మొత్తం టెడ్డీబేర్స్ లైన్ గా పెట్టేశారు. ఈ పెద్ద టెడ్డీబేర్లే కాదు, ఇక్కడ పక్కన షెల్ఫ్ లో వరుసగా పొట్టి టెడ్డీబేర్లు కూడా సర్దారు. ఈ పిల్లలు టెడ్డీబేర్ పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు చక్కగా. కేఫ్ అండ్ బిస్ట్రో ఇది, చాలా బాగుంది. ఈ షాప్ లో ఇందాక సగం సగం వెంచి వచ్చాను అనమాట. ఇక్కడ క్యాష్ ఓన్లీ అన్నారు కదా, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి, కార్డ్స్ కట్టే ఏం తీసుకోరు. బాగున్నాయి హ్యాంగింగ్స్, చాలా బాగున్నాయి. ఇదిగోండి చెట్టుకు వేలబడిన వాచ్లు ఏవైనా సరే 100 బాట్స్, అంటే దాదాపు 250 రూపీస్ అనమాట. ఏదైనా ఎంచుకోవచ్చు కింద నీ బొమ్మలు తప్ప. ఇదిగోండి ఈ ఎరుకులో పిల్లల వాచ్లు ఉన్నాయి, బోల్డ్ 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇలా బాక్స్లోని వేరేగా ఏంటంటే స్కేల్ టైప్ అనమాట, కొడితే ఇలా చుట్టుకుంటాయి కదా అలాంటివి. అవి కూడా ఏవైనా 100 బాట్సే. ఇలాంటి షాప్స్ లో మరి ఎంత అడిగితే అంత ఇచ్చే అక్కర్లేదు, పర్లేదు. పెద్ద పెద్ద సెట్స్ దగ్గర అయితే బేరం ఆడొచ్చు అనమాట. ఇంతకు ముందు అయితే నేను అలా అడిగి తీసుకున్నాను, అప్పుడు బాగానే తగ్గించారు. జ్యువెలరీ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు పర్ల సెక్షన్ వచ్చాను. చూద్దాం ఇక్కడ కూడా ఏమో కొనిపించేద్దాం అలా నెమ్మదిగా. చాలా మంది ఏం చేస్తారనుకున్నారు, ఖాళీగా వస్తారు చక్కగా సూట్ కేసులు కూడా ఇక్కడే కొనుక్కొని ఇక్కడే షాపింగ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారనమాట. వెస్ట్రన్ వేర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మంచి మంచి మోడర్న్ డ్రెస్సెస్ అన్ని దొరికేస్తాయి ఇక్కడ, జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఓపికుండి తిరగాలే కానీ మొత్తం మోడల్ కి ఫ్యాషన్ కి ఈ మాల్ కరెక్ట్ గా ఉంటుంది. అసలు చీప్ అండ్ బెస్ట్ లో దొరికేస్తాయి అనమాట, బ్రాండెడ్ లాగే ఉంటాయి అన్నీ. ఇవ్వండి ఇలాంటి మాల్కి ఎప్పుడైనా వస్తే 11కి ఆ టైంకి వచ్చేయాలి, మధ్యాహ్నం భోంచేసి బయలుదేరుతాం అంటే అవ్వదు, ఎందుకంటే 3 వరకే ఉంచుతారు అనమాట మాల్. పిల్లల బట్టలు మాత్రం కాస్త కాస్టే ఉంటాయి ఇక్కడ. అబ్బాయి ఎంత బాగున్నాయో, దెయ్యం డ్రెస్లో డాడీ.
వెళ్ళదుకోండి. అలా షాప్లో ఏదైనా సరే 20 బాట్సే, అంటే దాదాపుగా 45 రూపాయలు అలా ఉంటుంది అనమాట. లేడీస్కి సంబంధించిన క్లిప్స్ కానీ ఇంకా హెడ్ బ్యాండ్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా. కానీ లోపల చూడండి ఎంతమంది జనం ఉన్నారో, అస్సలు ఖాళీ ఉండదు ఈ షాప్ కూడా ఎప్పుడూను. ఇల్లు ఇదిగోండి, ఇది బాగుంది, కాకపోతే మరీ పెద్దగా ఉంది, లూజ్ అయిపోద్దేమో. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు పండగలు వస్తే చాలు ఇలాంటి పూల చొక్కాలు లాంటివి ఎక్కువ వేసుకొని తిరుగుతుంటారనమాట. బీచ్ల్లో బాగుంటాయి ఇలాంటివి. పింక్ డ్రెస్ బుట్ట చేతులతో 1200 ఎంత ఇది. ఇదిగోండి, ఇది పార్టీ వేర్ ఫ్రాక్, చాలా బాగుంది అనమాట. ఇది ఒకటి తీసుకుంటారంటే మనం ఎక్కడ పార్టీస్కి వెళ్ళాలి ఈ బ్యాంకాక్లో, ఇండియాలో అయితే ఒక అర్థం ఉంది ఇక్కడ ఎందుకు అని చెప్పి అంటున్నారు. ఇదిగోండి, ఈ డిజైనర్ ఫ్రాక్స్ మహా అయితే 3000-3500కు మించి ఉండవు అనమాట, చాలా పర్వాలేదు. మా వారిని నెమ్మదిగా మాటల్లో పెట్టి షాప్లోకి దూరుతున్నాను. ఇదిగోండి, ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్లో మనకి అగోండి 1000 బాట్స్, అక్కడ బోర్డులో పెట్టారు కదా 1000 బాట్స్ అంటే దగ్గర 2500 సేల్ పెట్టారు ఆ ఫ్రాక్స్ అన్నీ. ఇదిగోండి, ఇవైతే 500 బాట్సే, ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు 500 బాట్స్ అంటే 1200 ఎంత పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. అల్లదుగోండి, పైన కూడా బోల్డ్ అన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు, బట్ ఒక్క పీసే ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ షాప్ కూడా ఖాళీ లేదు, ఊపిరి తీయడానికి కూడా లేదు లోపల. ఒక్కోటి ఒక్కో రకం చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట, మామూలుగా అయితే ఈడ్ చేస్తాను నేనైతే. ఇదిగోండి, ఇది రోడ్ పక్కన షాపింగ్ మాల్. మామూలుగా మీరు టూర్ బుక్ చేసుకొని వస్తే మీ టూర్ గైడ్స్ ఇక్కడ దగ్గరలో హోటల్లే బుక్ చేస్తారనమాట, ఎక్కువ ఇక్కడే స్టే చేస్తారు మన ఇండియన్స్ అయితే. సో ఇక్కడ కింద వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మాల్, ఇలా ఉంటుంది అనమాట ప్లాటినం మాల్ అని చెప్పి, చాలా ఫేమస్ బ్యాంక్ లో. వచ్చినప్పుడు ఏదైతే బ్రిడ్జ్ మీద వచ్చామో వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే బ్రిడ్జ్ మీద వెళ్ళిపోవాలి. మేచోండి ఎంత దజ్జాగా నడుచుకొని వెళ్ళిపోతున్నామో. బ్యాగ్ లో ఇంకా బుడ్డోండి మా వారికి అప్ చెప్పాను, ఇంకా ఆయన చూసుకుంటారని చెప్పి అవన్నీ మోసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ బుడ్డమ్మ కింద గాగ్రా వేసుకొని వచ్చింది, మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడైతే జీన్ ప్యాంట్ అలగొచ్చింది అనుకుంటున్నారా. ఇదిగోండి, ఎప్పుడైనా ఇక్కడ తిరగడానికి అంటే రోజంతా తిరగడానికి బయటకు వచ్చాం అనుకోండి ఇలాంటి హెవీ డ్రెస్సెస్ వేసుకొని, అప్పుడు పిల్లలకి ఏంటంటే లోపల ఒక జీన్ ప్యాంట్ ఒకటి వేసేస్తాను, అంతగా మార్చాల్సే పని కూడా ఉండదు, ఎగురుకొని ఎందుకొని ఆడుకుంటారు శుభ్రంగా. అమ్మయ్య పెద్దగా ట్రాఫిక్ అయితే ఏటి లేదు, ఖాళీగా ఉందన్నమాట ఇటుపక్క రోడ్ అంతా. మళ్ళీ 4:30 అయింది అనుకోండి ఫుల్ నిండిపోద్ది, ఈలోపే మనం వెళ్ళిపోవాలి బస్సులోనో కార్లోనో. అల్లదుకుని పాప్కార్న్ బండి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, బాయ్ బాయ్.